हेलो एवरीवन वेलकम टू श्रेणी वंडर्स ఈరోజు విజయదశమి అనేసి నేను మీకు విజయదశమి వెనుకున్న కథ ఎందుకు మన అసలు విజయదశమి జరుపుకుంటాము అనేది చెప్పబోతున్నాను విజయదశమి హిందువులు జరుపుకునే ముఖ్యమైన పండుగల్లో ఒకటి ఈ పండుగ అశ్వయుజ మాసంలో అక్టోబర్ నెలలో వస్తుంది పూర్వకాలంలో ఒక రాక్షసుడు ఉండేవాడు తన పేరు మైషాసురుడు మైష అంటే దున్నపోతు మైషాసురుడు అని తనకి పేరు ఎలా వచ్చిందంటే మైష తను ఒక దున్నపోతు రూపంలో పుట్టాడు కాబట్టి అయితే ఆ మైషాసురుడు చాలా బలవంతుడు కాబట్టి తనకి ముళ్ళోకాలు జయించాలని ముళ్ళోకాలు ఆక్రమించాలనేసి ఒక కోరిక ఉండేది అయితే ఆ పని చేయడానికి తను బ్రహ్మ దగ్గర వరం పొందాలి అయితే బ్రహ్మ దేవుడు ప్రత్యక్షం అవ్వడానికి ఘోరమైన తపస్సు చేయసాగాడు అయితే ఎండ వాన అని లేకుండా ఘోరమైన తపస్సు ఏళ్ల పడి చేస్తూ ఉన్నాడు అయితే ఆ తపస్సుకు బ్రహ్మదేవుడు ప్రత్యక్షం కాక తప్పలేదు అయితే ప్రత్యక్షం అయ్యి నీకు ఏమి వరం కావాలి అనేసి కోరితే మైషాసురుడు నన్ను ఏ మగాడు నన్ను ఓడించలేడనేసి ఒక వరం కోరాడు ఎందుకంటే తనకు ఆడవాళ్ళు తనని ఏమి చేయలేరు అంటే తనని జయించలేరనేసి ఒక నమ్మకం ఉండేది ఆ వరాన్ని పొందిన మైషాసురుడు ముడ్లోకాలపై పడి ప్రజలను పీడించసాగాడు అయితే సాక్షాత్తు ఆ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా అతన్ని ఏమీ చేయలేకపోయారు వరాన్ని కోరుకున్నాడు కదా అందుకనే అయితే వాళ్ళందరూ ఒక నిర్ణయానికి వచ్చారు మహిషాసురుని చావు ఒక స్త్రీ చేతుల్లో ఉంది అనేసి వాళ్ళందరూ కలిసి అతనికన్నా బలవంతురాలిని సృష్టించాలని అనుకున్నారు అలా వారందరి అంశాలలో జన్మించిన దేవతే దుర్గాదేవి ఒకటి కాదు రెండు కాదు 18 చేతులతో దుర్గాదేవి యుద్ధానికి సిద్ధంగా ఉంది అయితే దేవుళ్ళందరూ వారి వారి ఆయుధాలను దుర్గాదేవికి ఇచ్చారు విష్ణువు సుదర్శన చక్రాన్ని శివుడు త్రిశూలాన్ని దేవేంద్రుడు వజ్రాయుధాన్ని అందించాడు అలా గొప్ప గొప్ప ఆయుధాలు ఎన్నో చేపట్టి యుద్ధానికి సిద్ధంగా ఉంది దుర్గాదేవి అయితే దుర్గాదేవి సింహాన్నే వాహనంగా మార్చుకొని యుద్ధానికి వెళ్ళింది అయితే మహిషాసురుడు ఏమన్నా తక్కువ లక్షల మంది సైన్యంతో దుర్గాదేవిని ఎదుర్కొందామని వెళ్ళాడు అయితే దుర్గాదేవి అని తన సింహము ఆ వాళ్ళ సైన్యాన్ని చీల్చి చండాడాడు అంటే చంపేశారు అయితే అలా 9 యుద్ధం సాగింది 10వ రోజు దుర్గాదేవి మహిషాసురుడిని చంపేసింది సో 10వ రోజు యుద్ధం ముగిసింది కాబట్టి దాన్ని దసరా అంటారు 9 రోజుల పాటు వాళ్ళు యుద్ధాన్ని కొనసాగించారు కాబట్టి దాన్ని శరన్నవరాత్రులని 10వ రోజు విజయం లభించింది కాబట్టి దసరా అని అంటారు ఇంతకీ మనలో కూడా రాక్షసులు దేవతలు ఉన్నారు మనలోని మంచి ఆలోచనలు మంచి పనులే దేవత మనలోని చెడు పనులు చెడు ఆలోచనలే రాక్షసుడు మనము చెడుని చంపేస్తే మనలో ఉన్న చెడుని చంపేస్తే అదే విజయదశమి హ్యాపీ విజయదశమి ఎవ్రీవన్ థ్యాంక్ యూ బాయ్